మీ ప్రశ్నపత్రాలు ఇదిగో వైట్నింగ్ ఫ్లూయిడ్ కి అనుమతి లేదు ఎవరి దగ్గరైనా ఉంటే నాకు ఇచ్చేసేయండి అందరికీ విజయోస్తు టైం అయిపోయింది మీ జవాబు పత్రాలు ఇచ్చేసేయండి మామ్ వైట్నింగ్ ఫ్లూయిడ్ కి ఎందుకు అనుమతి లేదు వైట్నింగ్ ఫ్లూయిడ్ హానికరమైన పదార్థం దాన్ని లోనికి పీలిస్తే మెదడు మరియు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది అది డ్రగ్ అడిక్షన్ కి కూడా దారి తీయొచ్చు మన ప్రభుత్వం 18 ఏళ్ల లోపు పిల్లలకి కరెక్షన్ ఫ్లూయిడ్స్ వైట్నర్ అమ్మకాన్ని నిషేధించింది ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది నేను నా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను థాంక్యూ మామ్ విజయ్ వచ్చే నెలలో మన స్కూల్ జోనల్ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది నువ్వు టీమ్ లో మంచి ఆటగాడివి కానీ ప్రాక్టీస్ క్లాసులకు రావడం లేదు సర్ నాకు బాగుండలేదు రేపు ప్రాక్టీస్ చేస్తాను ఇర్ఫాన్ విజయ్ గురించి నీకు ఏమైనా తెలుసా ఈ మధ్య అతను చాలా ఒత్తిడిలో కనిపిస్తున్నాడు అతని ప్రవర్తన సవ్యంగా లేదు నిజమే సర్ సర్ నేను అతనితో మాట్లాడతాను అతన్ని తన షాప్ ఇక్కడ నుంచి తీసేయమని చెప్పు ప్రభుత్వ సలహా ప్రకారం పొగాకు ఉత్పత్తులను 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తికి మరియు విద్యా సంస్థకు 100 మీటర్ల దూరంలో అమ్మరాదు విజయ్ ఎందుకు వంటరిగా కూర్చున్నో ఏంటి సంగతి ఇర్ఫాన్ ఇది నీ హెల్ప్ కావాలి ఇర్ఫాన్ నీకు తెలుసు కదా పరీక్షల దగ్గరికి వస్తున్నాయి నేనేమో సరిగా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను దీంతో బాగా ఒత్తిడి కలుగుతూ ఉంది కొద్ది కాలం క్రితం మా ఏరియాలో ఉన్న పెద్ద పిల్లల గ్రూపుతో స్నేహం పెంచుకున్నాను కొద్ది రోజుల క్రితం వాళ్ళు నా స్ట్రెస్ తగ్గించుకోవడానికి సిగరెట్లు ఏదో పౌడర్ లాంటి పదార్థం ఇచ్చారు వాటిని ప్రయత్నించాను ఇప్పుడు వాటికి ఎడిక్ట్ అయిపోయాను ఆ పిల్లలు ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించుకొని తెచ్చి వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు అయ్యో విజయ్ ఇది ప్రమాదకరం మనం వెంటనే ఈ విషయంలో మన తల్లిదండ్రులు మన టీచర్ల సహాయం తీసుకోవాలి థాంక్యూ ఇర్ఫాన్ నేను మన పీటీ టీచర్ తో మాట్లాడతాను ఫుట్బాల్ ప్రాక్టీస్ కి రోజు వచ్చే ప్రయత్నం చేస్తాను విజయ్ మెల్కో అతనికి ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా సర్ అతను చెప్పాడు అతని కొందరి ఫ్రెండ్స్ తనకి పౌడర్ లాంటి పదార్థం ఆఫర్ చేశారని అయ్యయ్యో ఇది చాలా సీరియస్ విషయం దయచేసి ప్రిన్సిపల్ కి చెప్పి అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం ఎవరైనా తన పేరెంట్స్ ని కూడా పిలవండి విజయ్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు మాదక ద్రవ్యాల కొన్ని ప్రారంభ సంకేతాలను మేము గుర్తించాము తనకి కొద్ది రోజుల పాటు చికిత్స కొనసాగుతుంది త్వరగా నయమవుతుందని ఆశిద్దాం థాంక్యూ డాక్టర్ మా అబ్బాయి జీవితాన్ని కాపాడారు మా చుట్టుపక్కల జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి మా స్థానిక పోలీసుతో రిపోర్ట్ చేస్తాను డాక్టర్ ఇది చాలా దురదృష్టకరం మా పాఠశాలలో మాదక ద్రవ్యాల వాడకం నివారణపై మా సీనియర్ విద్యార్థులకు అవగాహన శిబిరం మరియు కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించాలని తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని నేను మా పాఠశాల ప్రిన్సిపల్ ను అభ్యర్థిస్తాను కార్యక్రమంలో మాట్లాడడానికి మేము మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం ఇది గొప్ప ఆరంభం నేను తప్పకుండా వస్తాను థాంక్యూ డియర్ స్టూడెంట్స్ కౌమార దశలో సాధారణంగా మద్యం పొగాకు మరియు మాదక ద్రవ్యాల వాడకం ప్రారంభమవుతుంది ఉత్సుకత తోటివారి ఒత్తిడి ఆందోళనలను ఎదుర్కోవడం లేదా ఆత్మగౌరవం లేమి కారణం వల్ల కొందరు దీనిని ప్రయత్నిస్తారు ఇది విద్యా ప్రదర్శన నిబద్ధత పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి ప్రమాదకర పదార్థాలకి నో చెప్పాలి మీ తల్లిదండ్రులతో టీచర్లతో స్నేహితులతో మాట్లాడండి విశ్వసనీయ పెద్దల సహాయం తీసుకోండి మ్యామ్ మీరు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోసం 4 మాటలు చెప్పాలనుకుంటున్నారా ప్రియమైన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు దయచేసి పిల్లలతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోండి వారితో మాట్లాడండి ఇది వారి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది దయచేసి సామాజికంగా ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనమని వారిని ప్రోత్సహించండి మనమందరం పొగాకు రహిత పాఠశాలలను ప్రోత్సహిద్దాం ధన్యవాదాలు పిల్లలు మరియు యువకులు మత్తు పదార్థాల వినియోగం వారిన పడటం దాని పర్యవసానాలకు గురి కావడం వెనుక వారి వ్యక్తిగత లక్షణాలు మరియు వారు నివసించే వాతావరణం ఇంకా అనేక కారణాలుంటాయి మత్తు పదార్థాల వినియోగం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం వారి సంపూర్ణ శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జ్ఞానం మరియు నైపుణ్యాలతో పిల్లలను శక్తివంతం చేయాలి అది వారి ఆత్మగౌరవాన్ని మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా నిలిచే సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థులు తోటివారి ప్రతికూల ఒత్తిడిని నిరోధించాల్సిన అవసరం ఉంది అలాగే స్నేహితులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విశ్వసనీయమైన పెద్దల సహాయం తీసుకోవాలి పిల్లలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడడంలో మీరు ఒంటరివారు కారు మత్తు పదార్థ వినియోగాన్ని నిరోధించడానికి దాని గురించి తెలియజేయడానికి మీకు మద్దతివ్వడం అందరి సామూహిక బాధ్యత